హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ ఫుడ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయ పచ్చి పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ స్పెషల్ కదా ఎమ్మి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇప్పుడైతే ఒక పచ్చి మామిడికాయని తీసుకొని వేడి నీళ్ళు కాగపెట్టుకొని అందులో ఉడకపెట్టుకోవాలండి ఇట్లా ఒకసారి చూసుకుందాం ఉడికిందా లేదని ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి తీసుకొని మంచిగా దంచుకోవాలి ఇదే చాలా టేస్ట్ని ఇస్తుందండి మన పచ్చి పులుసుకి ఇలా దంచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి అని ఇంకా కారం అనేది వెయ్యము పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఈలోపు మామిడికాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పైన చెక్కంతా తీసేసుకుందాం చెక్కు తీసేసుకొని దీన్ని ఒక స్మాషర్ తీసుకొని మంచిగా చిమ్మేసుకుందాము చేతితోటైనా చేసుకోవచ్చు నాకు కొంచెం కాలుతుందని దీంతో చేస్తున్నాను ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత మనకి పులుపుకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం పుల్లగానే ఉందండి కాయ నేను ఒక అయితే ఒక లీటర్ నీళ్ళు పోసుకున్నాను లీటర్కి కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు ముప్పావు భాగం వేసేసుకోవాలి రెండిట్లో పచ్చిమిర్చి కూడా ఒక ఐదు పచ్చిమిర్చి ఇంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గట్టిగా పిసికేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ గుజ్జు మొత్తం కలిసిపోయేటట్టు గట్టిగా పిసికేసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ తీసుకొని మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు పచ్చిశనగపప్పు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కచ్చాపచ్చా దంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మిగిలిన పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలండి పోపు సడన్గా చీకటి అయింది ఏందనుకుంటున్నారో కరెంటు పోయిందండి ఏం చేస్తాం సగంలో కరెంటు పోయింది ఇప్పుడు పసుపు మళ్ళీ వంట మొత్తం అయిపోయాక కరెంట్ వచ్చిందండి మంచిగా తాలింపు అంతా కాలేక మనం పచ్చి పులుసులో వేసేసుకొని వెమ్మటే మూత పెట్టేసుకోవాలి స్మెల్ అనేది బయటికి పోకుండా మంచిగా పచ్చి పులుసుకి పట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీ రెడీ పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు సమ్మర్ స్పెషల్ డిష్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో Comment, share, please subscribe to my channel, please like and share. Thank you for watching.